విచ్చేసిన మన సంక్షేమ శాఖ మంత్రులు ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ అన్న గారికి స్వాగతం. స్వామి స్వామి లక్ష్మణ్ గారికి, మన జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ అన్న గారికి, ప్రెస్ మిత్రులకు ఉద్దేశం ఏంటంటే మన నిజామాబాద్ పార్లమెంట్ సభ్యురాలు కవితక్క చెప్పిన మన కవితక్క పార్లమెంట్ సభ్యురాలుగా అత్యధిక మెజారిటీతో గెలిపించాలని మన యోగార్జున ప్రభజన మీద పెట్టుకోవడం జరిగింది. చిన్న అన్న వీళ్ళు మా యువ మిత్రులందరూ ఒకటింటికి రావడం జరిగింది. ఇప్పటికీ ఓపికతో కూర్చున్న యువ మిత్రులందరికీ నాకు నా నమస్కారాలు. చిన్న ఎంతవన విద్యార్థులకు కానీ యువతకు కానీ మన ప్రభుత్వం ఎంతో అవకాశాలు ఇచ్చి అభివృద్ధి పరుస్తూ ఉన్నది. విద్యార్థులకు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం, ఇప్పుడు కార్పొరేట్ స్థాయిలో గురుకుల పాఠశాల ఏర్పాటు, విద్యార్థులకు సన్న బియ్యం, అలాగే మన విదేశాల్లోకి వెళ్ళి చదువుకునే విద్యార్థులకు 20 లక్షల స్కాలర్షిప్ ఇవ్వడం జరుగుతుంది. యువత కోసం ఐటీ హబ్ తీసుకురావడం జరిగింది మన యువ కిషోరం కేటీఆర్ అన్న గారు. అలాగే మనకు బీసీ లోన్లు కానీ, ఎస్సీ లోన్లు కానీ, ఎస్టీ లోన్లు కానీ యువతకు చాలా అవకాశాలు ఇస్తూ యువతకు ముందుండేలా చూస్తున్నది మన ప్రభుత్వం. అలాగే సమస్య చేసుకుంటూ తను కవితక్క సహకారంతో ప్రతి అభివృద్ధి చేసుకుంటా పోతా ఉన్నాడు ఇక్కడ. కాబట్టి మనం ఒకటే ఇవ్వాలా, మన యువత అందా ప్రతి ఊర్లో, మన దేవుడు ఉందో ఆ ఊర్లో దానికి అదేవిధంగా వేదిక మన సంజయ్ అన్న గెలుపు కోసం మనం ఎంత కృషి చేశామో సంజయ్ అన్నకు భారీ మెజారిటీ 60,000 పైగా. ఈరోజు ఈ కార్యక్రమం పెట్టుకున్నందుకు ముఖ్య ఉద్దేశం ఏంటి అనగా, మనం ఏదైతే రానున్న పార్లమెంటు ఎన్నికల్లో కవితకు మద్దతుగా మనందరం కూడా మన వంతుగా కృషి చేస్తూ మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో మన ఎమ్మెల్యే గారైనటువంటి సంజయ్కు ఏ విధంగానైతే 60,000 మెజార్టీని కట్టబెట్టామో మన అన్నగారు ఒక విషయం చెప్పారు కవితకతో, నాకు 60,000 మెజార్టీ వచ్చింది జగిత్యాల నియోజకవర్గంలో, మీకు అంటే రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో దానిని 100,000 ఓట్లకు పైచిలుకు నేను చేస్తానని చెప్పి అన్నగారు మాటిచ్చారు. దానిని తూచా తప్పకుండా మన అందరం కష్టపడుతూ నా మనస్పూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. వీర కిషోరాలైన మా యువ మిత్రులకు అందరిన బంధాలు తెలియజేస్తున్నారు. తప్పుడు ఎక్కలేదు, మొత్తం యువ గర్జన మీటింగు మారు ఓడాలి తప్పట్లతో మొత్తం గట్ల అనుశక్తి కన్నా యువ శక్తి భిన్న, మరి తప్పు లేదు. అదే యువతరం గలమెత్తితే, నవతరం శిరమెత్తితే లోకమే మారిపోవా, కవితక్క గెలుచుకోవా. మీరు ఒక కన్ను ఎర్ర చేస్తే మొత్తం కవితక్క అవలీలగా గెలిచిపోతుంది, ఆల్రెడీ గెలిచిపోయింది, బ్రహ్మాండమైన మెజారిటీ వస్తుంది. మన సంజయ్కు 80,000 మెజారిటీ ఇచ్చారు, 66,000 మెజారిటీ, 6,000 తీసేయండి, 60,000 డబుల్ చేయండి, 120,000 మెజారిటీ తీసుకురావాలి. తీసుకొస్తారా? మీరు తెలుసుకుంటే 120,000 వస్తుంది. ఉన్న ఓట్లన్నీ మరే జగిత్యాల నియోజకవర్గంలో ఉన్న ఓట్లన్నీ కూడా తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మరే ఎన్ని వేసుకుంటే అన్ని మనకి పడతాయి. ఇంకొక పార్టీ వాడే ప్రసక్తే లేదు, పడాలంటే మననే పడుతుంది. మన వడ్డా పల్లె వేరే రూట్లో వేయండి, మళ్ళీ వేరే రూట్ దొంగ రూట్లో వేయండి, దొంగ రూట్లు పోయి మళ్ళీ ఏదో అయింది కానీ. ఈరోజు
పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా కవితక్క గారికి ప్రచారం చేస్తూ దాంట్లో భాగంగా మనం ఒక కార్యకర్త సమావేశం ఏర్పరచుకున్నాం. ఉన్నటువంటి కూడా వివిధ సమయాల్లో కలిసి చర్చించుకొని గ్రామాన ఇక్కడ పట్టణంలోని వాడ వాడలో తిరుగుతూ మన ప్రియతమ నాయకురాలు తెలంగాణ ఆడబిడ్డ మన నాయకురాలు కవితక్క పార్లమెంట్ సభ్యురాలు ఏమేమి కార్యక్రమాలు చేసింది, జగిత్యాలకు దాదాపు 1250 కోట్ల రూపాయల నిధులు తీసుకురావడం, అదేవిధంగా గ్రామాన కూడా చెరువులు నింపే కార్యక్రమం కానీ అన్ని విధాల వారు చేసిన చేయూతలు వారిచ్చిన చేయూతలు మనం అందరికి వివరించడం జరుగుతూ ఉంది. ఇంకా 10 రోజులు ఉన్నాయి మన ఎన్నికలు 11వ తేదీ. ఈ 10 రోజులు నేను మన యువత అందరినీ కూడా కోరుతా ఉన్నా, ప్రతిరోజు మన ప్రియతమ నాయకురాలు చేసిన పనులు, అదేవిధంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రానికి చేసిన సంక్షేమ పథకాలు కానీ, ప్రజలకు ఇచ్చిన సంక్షేమ పథకాలు కానీ, అభివృద్ధి ఫలాలు కానీ ప్రజలకు వివరించి మన కవితక్క గారికి ఓటేయమని కోరి భారీ మెజార్టీతో గెలిపించాల్సింది మీ అందరి ఓటు. ఎందుకంటే 185 మంది పోటీ చేస్తున్నారు, వారు చేయాల్సిన అవసరం లేకుండే వాస్తవానికి పసుపు రైతులు ఇబ్బందులున్న మాట వాస్తాం. వారి కోసం పోరాడిందే కవితక్క. ఎంతటి కుట్ర అంటే పెద్దపల్లి నియోజకవర్గానికి చెందిన వాళ్ళు కూడా వచ్చి నిజామాబాద్లో కవితక్క మీద పోటీ, కరీంనగర్ నియోజకవర్గ వాళ్ళు వచ్చి కవితక్క మీదనే పోటీ. అవసరమా? మీకు అంత చేయాలి కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలంటే కరీంనగర్ వాళ్ళు కరీంనగర్లో నామినేషన్ వేయండి, పెద్దపల్లి నియోజకవర్గాలు పెద్దపల్లి వేయండి, అందరూ వచ్చి కవితక్క మీదనే. ఎందుకు కారణం? ఇదొక కుట్ర, గెలిచే సత్తా లేక ఒక కుట్ర పడేది. కాబట్టి మా అందరం కూడా అప్రమత్తంగా ఉండి కారు గుర్తు కోటేయించి కవితక్క గెలిపించాల్సిందిగా ప్రార్థిస్తూ గౌరవ పెద్దలు మీరందరూ కూడా మద్దతు ప్రకటించడంతో పాటు నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించినటువంటి మన అభ్యర్థి కల్వకుంట్ల కవిత గారి యొక్క గెలుపు కోసం కృషి చేస్తున్నటువంటి సందర్భంలో మరి కొన్ని విషయాలు మనం తప్పకుండా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ ఎన్నికల సందర్భంలో టీఆర్ఎస్ పార్టీ మన అధినేత కేసీఆర్ గారి యొక్క ఆలోచన విధానం మేరకు తప్పనిసరిగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 17 స్థానాలను ఒక మిత్రపక్షంతో సహా మనం 16 స్థానాలను కైవసం చేసుకోవాలనే పట్టుదలతో ముందుకు పోవడం జరుగుతూ ఉంది. వాస్తవంగా ఎందుకు ఈ 16 స్థానాలు మనం ఎంచుకోవాలి? 16 స్థానాలు గెలవడం వల్ల మనకు వచ్చేటువంటి అదనపు ప్రయోజనం ఏమున్నది అని ఒక్కసారి ఆలోచించినట్టయితే మొన్న 3 నెలలకి అన్నిటికంటే కూడా ఒక గొప్ప క్వాలిఫికేషన్ అనేది మీ అందరూ కూడా అదృష్టవంతులని నేను చెప్తా ఉన్నా. కల్వకుంట్ల కవిత అంటే ఎవరబ్బా? మన ముఖ్యమంత్రి గారు స్వయాన బిడ్డ కాదా? ది బెస్ట్ క్వాలిఫికేషన్. ఎందుకంటే మీకు స్వయంగా ముఖ్యమంత్రి గారే ఈ జగిత్యాల పట్టణంలో ఉన్నట్టుగా లెక్క. మరి ఇటువంటి సమయంలో ఓ దిక్కులేని మనుషులకు ఓటేసేటువంటి ఆలోచన జరగరాదు, జరగకూడదు. ఎందుకంటే మధు యాస్కర్ ఆయన ఈ ప్రాంతానికి కొత్త కాదు. ఇదివరకు మనం ఆయన ఎంపీగా చూసినాం, ఆయన పని విధానం ఏదో చూసినాం, ఆయన మంచి ఎన్నో చూసినాం, ఆయన కేటాయిస్తారు అనేది నాకు ఒక్కొక్కసారి ఆశ్చర్యం కల్పిస్తూ ఉంటుంది. అంత మంచి డైనమిక్ లీడర్ను మనం 100% మీరు అనుకున్నట్టుగా సందేహన కంటే మరి రెట్టింపు మెజారిటీతో గెలిచే విధంగా ఇక్కడ ఉన్నటువంటి యువకులందరూ కూడా ప్లాన్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. మంచి మీటింగ్ పెట్టుకున్నారు. యువకులంటే మామూలు కాదు, ఇలా యువకులు కలుసుకుంటే మీరు అనుకుంటే చేయలేదంటూ ఏమి ఉండదు, అంత ఉత్సాహం మీ లోపల ఉండదని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాం. ఇంకొకైనా బీజేపీ క్యాండిడేట్ ఉన్నాడు, అరవింద్ ఎవరబ్బాయినా మన డీసీ రాసుకోడు. వీళ్ళకు అధికారం లేని బతకలేరు అసలు.
వాళ్ళ అయ్యకు నడవరాదు, లేదా కూర్చుండరాదు. ఆయన టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చిందని చెప్పేసి కేసీఆర్ గారు ఆయనకు రాజ్యసభ పదవి ఇచ్చింది. ఇప్పటికి కఠిన అవుతుంది రాజ్యసభ పదవి. మరి పదవి ఇల్లే తీసుకుంటాం, కొడుకునేమో బీజేపీలా అభ్యర్థిగా నిలబెడతాం. ఏం నీతిది? పోనీ వీళ్ళంతా వాళ్ళ జీవితం మొత్తం కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. ఆయన ఎంపీగా ఉన్నాడు, మంత్రిగా ఉన్నాడు, ఎమ్మెల్యేగా ఉన్నాడు. చాలా సందర్భాలు హిందూలంగా హిందూలం అదో మా మిత్రులు ఇలా చాలామంది హనుమాన్ దీక్ష తీసుకున్నారు. మనం పార్టీలు ఉంటే దీక్ష తీసుకుంటామా? పోచమ్మకు, మైసమ్మకు, లేదంటే కొండగట్టుకు, వేములవాడకు, మనకు ఉండేటువంటి ఇంటి ఇలవెలుపు దేవులు, ఎవరికి ఉండే దేవతలు వాళ్ళకు ఉంటారు. అరే నువ్వు ఈ ఈ మతాన్ని ప్రోత్సహించడం కోసమైతే ఒక పార్టీ ఎందుకు, దానికి ఒక అధికారం ఎందుకు అని చెప్పినటువంటి మొట్టమొదటి వ్యక్తి మన కేసీఆర్ గారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఒక పార్టీ కావాలి, దేశాన్ని బాగు చేయడం కోసం ఒక పార్టీ కావాలి, ఈ దేశాన్ని ప్రపంచ పటంలో ఒక గొప్ప కీర్తి ప్రతిష్టలు తీసుకురావడం కోసం ఒక పార్టీ కావాలి, దానికి ఒక అధికారం కావాలి. కానీ ఒక మతాన్ని సాధనం కోసం ఒక పార్టీ అవసరం లేదని మొట్టమొదటి చెప్పినటువంటి వ్యక్తి మన గౌరవ ముఖ్యమంత్రి వారిని నేను నిజంగా కూడా ఆశ్చర్యపోయినా. ఇన్ని సంవత్సరాల నుంచి కనీసం ఈ విషయం కూడా మనం కనిపెట్టలేకపోయినాం. వాస్తవమే కదా, మరి వీళ్ళ తీరి సిద్ధాంతం ఇది వీళ్ళకి సమస్యలతో పట్టి లేదు. అయినా వీళ్ళిద్దరు కూడా అడ్రస్ లేరు, వాళ్ళ కోసం బాధసేపు మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. ఉన్నారంటే ఎక్కడ అడ్రస్ కూడా లేదు. కాబట్టి ముమ్మాటికి నూటికి నూరు వాళ్ళు మూకుమ్మడిగా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలుపు కోసం ప్రతి ఒక్కరు కూడా మరి ప్రయత్నం చేయాలి, కృషి చేయాలని నేను ఈ సందర్భంగా కోరుకుంటూ, తప్పనిసరిగా మనం 16 సీట్లను కైవసం చేసుకోవడమే లక్ష్యంగా ధ్యేయంగా ముఖ్యమంత్రి గారు మరి ముందుకు పోతామన్నారు. వారి బాటలో మనం కూడా నడవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇది పార్టీ లైన్. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా పార్టీ కార్యకర్తలు. పెద్దపల్లి నియోజకవర్గంలో కూడా బ్రహ్మాండంగా మన ఆర్గనైజేషన్ నడుస్తూ ఉన్నది. అక్కడ కూడా నాకు తెలిసి లక్షలాది మెజారిటీతో మన అభ్యర్థి గెలిచినటువంటి అవకాశం ఉన్నది. వెంకటేష్, బలరాం, వెంకటేష్, లోకేష్, మోహన్, రాజ్పూర్, సాయిచరణ్ నాయక్, మోహన్, తిరుపతి, బోడ సతీష్, బోడ వినోద్, శిశు, దేవేందర్, రాజన్న, రాజేష్, తిరుపతి, వెంకటేష్. అడిగాడు